అర్జున్ దాస్ గారు ఒక్కసారి మీరు హలో చెప్పరా? ఏది మళ్ళీ చెప్పండి, ఒక్క నిమిషం, వన్ సెకండ్. దేర్ ఇస్ అ బిగ్ డౌట్, ప్రేక్షకులందరూ ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకసారి హలో అనండి. హలో సుమ. బాబోయ్, వన్స్ మోర్. హలో సుమ. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్ అండి? అసలు ఐ హర్డ్ దట్ మీరు ఏ మూవీస్ కి చేసినా వేరే లాంగ్వేజెస్ లో డబ్బింగ్ మాత్రం కంపల్సరీగా మీరే చెప్పాలని రాసేస్తూ ఉంటారని. ఎవరు ప్రొడ్యూసర్స్? కరెక్ట్, డబ్బింగ్. But I hope they call me for acting also. They're calling? Yeah. Inevitably calling you for acting and in the process even dubbing is also happening. Yes. ఈ వాయిస్ ఎలాగండి మీరు అంటే పుట్టినప్పుడే అలా అలా వచ్చిందా? మీరు ఏడవటమే అలా ఏడ్చారా మీరు? పురిలే ఇంకా పొరందపోదు కొడంగ అడవాంగ్ இல்லையா? அப்ப கூட இதே எஃபெக்ட்ல தான் வந்ததா? எப்படி சும்மா எப்படி இப்படி எல்லாம் how would it be in this voice when I was born? My mother would have been scared. No, it happened towards the end of school. Yeah, cracked voice, cracked, but I'm glad it cracked. I know, ade andarki crack avutundi kani me crack 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 ayipoyind anamata. సో అక్కడ నుంచి ఆ పాపులారిటీ వచ్చి దెన్ స్లోలీ యూ గాట్ ఇంటూ యాక్టింగ్ ఆర్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? పాపులారిటీ తెరల బట్ యా ఐ యూజ్డ్ టు హోస్ట్ ద షో. కాస్ వందది. ఆ మనీ, ఐ నీడ్ ద మనీ నో. ఓకే, బికాజ్ ఐ ఫినిష్డ్ వన్ మూవీ అంధకారం అండ్ దెన్ ఐ జాయిన్ ద రేడియో స్టేషన్. సో ఐ నీడ్ ద మనీ. ఐ కుడెంట్ కీప్ ఆస్కింగ్ నానా ఫర్ ద మనీ. సో ఐ సెడ్ లెట్ మీ డు సమ్ వర్క్. సో రేడియో వాస్ ద బెస్ట్ ఆప్షన్. ఐ గాట్ ద జాబ్ బికాజ్ ఆఫ్ మై వాయిస్, థాంక్ఫుల్లీ. అబ్సల్యూట్లీ. అంటే ఇప్పుడు సినిమాలో డైలాగ్ చెప్పేటప్పుడు ఆ బేస్ ఉండడం అనేది ఓకే, కానీ మామూలుగా ఆయన ఇంట్లో కాఫీ అడుగుతాడు, కాఫీ ప్లీజ్ కెన్ ఐ హావ్ వన్ కాఫీ సూమా? బట్ సిలిట్ ఇస్ లైక్ దట్ ఓన్లీ, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. ప్లీజ్ కెన్ ఐ హావ్ వన్ కాఫీ? యా, ఈవెన్ ఇఫ్ యు సే బట్ యు స్టిల్ నాట్ గివింగ్ మీ ద కాఫీ సూమా. అమ్మా కాఫీ అంటమ్మా, కాఫీ అంట ఒకసారి చూడండి. అంటే మీరు ప్లీజ్ అడిగినా కూడా ఇట్ కమ్స్ ఇన్ అన్ ఎఫెక్ట్. వంశీ గారు, ఈయన్ని పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం సౌండ్కి మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టాలో అదర్వైజ్ ఫర్ డిటిఎస్ అండ్ అలా తగ్గిందా కొంచెం? అది ఇప్పుడు చూడాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, అది చూడాలి ఎంతవరకు తేడా వస్తుంది. లేదు పెరిగిందా, లేకపోతే అంటే ఈయన వాయిస్ తో వేరే వాళ్ళ మ్యాచ్ చేయాలి కదా. పెరిగిందా తగ్గిందా కూడా ఇప్పుడే తెలుస్తుంది మమ్మీ నెక్స్ట్ 10 డేస్ లో. యా యా,